కరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త తన వంటి గొప్ప దేవుడు ఎవరు నారిలలో తన సాటైన దీటైన నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త చూపుతో దయ్యాలు విలవిలలాడెను తన చేతిలో రోగాలు లయమైపోయెను తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను తన మాటతో ప్రకృతినే శాసించినవాడు తన మాటతో ప్రకృతినే శాసించినవాడు నీటిపై టీవీగా నడిచిన వాడతడు నీటిపై టీవీగా నడిచిన వాడతడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు మన కోసం సజీవుడై లేచిన వాడతడు మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు మన కోసం సజీవుడై లేచిన వాడతడు తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు తన సర్వాన్నే దారవోసిన త్యాగశీలి క్రీస్తు తన సర్వాన్నే దారవోసిన త్యాగశీలి క్రీస్తు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఈ కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి సోదర సోదరి మనులకు యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట మీకు వందనములు చెల్లించుకొని చున్నాను. ఏమండి, అసలు మనం చూసుకుంటుంటే తరతరాల వెంబడి క్రైస్తవులే కానీ క్రైస్తవులలో మార్పు లేదు. ఏం లేదండి, ఎప్పుడు చూసినా క్రైస్తవులు ఎవడిని గిలినా నా గురించి ఇదిగో నాకు ఈ యొక్క ప్రార్థన విన్నపం ఉన్నది, దీన్ని నిర్తిపట్టి నా కొరకు ప్రతిరోజు ప్రార్థించండి. ఏముందండి క్రైస్తవుడికి ఏముందండి ప్రార్థనా విన్నపం, నా కుమారుడు బాగా చదవట్లేదు, నా భర్త తాగుతున్నాడు, ఏమండి మేము ఇల్లు కట్టుకోవడానికి మాకు స్తోమత సరిపోవటం లేదు, ఏమండి ఎవడిని కెలికినా ఏ క్రైస్తవుడిని కెలికినా ఏముంటుంది ప్రార్థన విన్నపం. తరతరాల వెంబడి క్రైస్తవులే కానీ ఏం చూసుకోవట్లేదు, ఆశీర్వాదాన్ని చూసుకోవటం లేదు. ఈరోజు మనం చూసుకుందాం కొన్ని అంశాలు, ఎందుకని క్రైస్తవుల జీవితాలలో జీవము కనబడటం లేదు. యోహాను సువార్త 1:4 ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఎవరికంటండి, మనుషులకు. క్రైస్తవుల గంటల విశ్వాసుల గంటల ఎవరికంటలా ఏమంటున్నాడైనా, ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఎవరికంటండి, మనుషులకు అంటున్నాడు, విశ్వాసులు అవిశ్వాసులు అసలు మాట రావట్లా.
ఆయనలో జీవం ఉండిను ఆ జీవం మనుషులకు. ఈ రోజున మనలో అంటే క్రైస్తవుల్లో ఎవరికైనా ప్రార్థన విన్నపము ఉన్నదంటే వాళ్ళు ఏం లేదు, జీవము లేదు. క్రైస్తవుడే కానీ ఏం లేదు, జీవము లేదు. ఆయనలో జీవం ఉండెను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఇప్పుడు ఆ వెలుగు అనేది కనపడటం లేదు క్రైస్తవులలో. ఏం కనపడటం లేదు, వెలుగు కనపడటం లేదు. జీవము కనపడటం లేదు, వెలుగు కూడా కనపడటం లేదు. దానికి మూలాలు ఏంటో ఒక్కసారి ఈరోజు చూసుకుందాం. అన్ని మూలాలు కాదు కానీ ఒక కోణంలో చూసుకుందాం. రెండు దిన వృత్తాంతములు 17వ అధ్యాయం మొదటి నుంచి చూసుకుందాం. ఏమంటున్నాడు అక్కడ, అక్కడ ఎవరుంటారండి, యెహోషాపాతు అనే రాజు ఉంటాడు. తరువాత అతని బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు రాజై ఇశ్రాయేలు తన మీదికి రాకోకుండా తన రాజ్యమును బలపరుచుకొనెను. అతడు యూదాదేశములోని ప్రాకారపురములన్నిటినీ యూదాదేశంలోని ప్రాకార పట్టణములైనంతటను ఎవరిని ఉంచాడంటండి, సైన్యమును ఉంచి ఉన్నాడు. యూదాదేశం ముందు తన తండ్రి అయిన ఆశా పట్టుకొనిన ఎఫ్రాయిము పట్టణములయందును కాబలి బలమును ఉంచెను. మూడో చూసుకుందాం, ఎందుకు ఉంచాడంట, యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడుచుచు, ఇంకా ఏం చేసిన, తన తండ్రి దేవుని ఆశ్రయించుచున్నాడు కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరిచెను. యూదా వారందరూ యెహోషాపాతుకు పన్ను ఇచ్చుచుండిరి. అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను. ఎందుకంటండి, యెహోషాపాతు అనేవాడు ఎవడు, రాజు. ఈ రాజు ఏం చేస్తున్నాడంటండి, తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచినట్టుగా, ఏమండి, తన దేవునికి ఎదుట యథార్థముగా నడుచుచు ఆయనను ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునడానికి తన మనస్సును బలపరుచుకున్నాడు. కాబట్టి అతనికి ఏమొచ్చిందండి, యూదా వారందరూ అతనికి ఏమిస్తున్నారంట, పన్ను ఇచ్చుచున్నారు. అతనికి ఐశ్వర్యమును ఘనతను ఎలా కలిగిందంటండి, మెండుగా. ఎలా కలిగిందండి, మెండుగా. మరి మీరెవరండి, ప్రకటన గ్రంథంలో ఆయన సెలవిచ్చినది ఏంటిదండి, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి ప్రతి ఒక్కడును రాజును యాజకుడును. మరి యెహోషాపాతు రాజుకి ఏం కలిగింది, ఏమండి, మెండుగా ఏం కలిగిందండి, ఘనత ఐశ్వర్యమును ఘనతను మెండుగా కలిగాను. యూదా వారంతా అతను పన్ను ఇచ్చిచ్చున్నారు. ఎందుకు ఇచ్చిచ్చున్నారు అతనికి పన్ను, అతను ఏం చేశాడండి, తన దేవుని వెతుకుచున్నాడండి. అతడు దావీదు, అతడు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచినట్టుగా తన దేవుని ఎదుట ఏం చేయించున్నాడండి, యథార్థముగా ప్రవర్తించున్నాడండి. అంటే ఈ రోజున నీకు ఏదైనా ఉన్నది అంటే, విన్నపము ఉన్నది అంటే ఎందుకుంది, ఏమండి, నీవు నీ తండ్రి అయిన దేవుని మార్గములలో నడుచుటలేదు. ఏంటండి, మన తండ్రి అయినటువంటి యేసయ్య నడవమన్నటువంటి మార్గములలో మన జీవితాలు నడుచుటలేదు. మళ్ళీ ఎవరం మనం అందరం, ఆదివారం వస్తే చాలు సంఖలో బైబుల్ పెట్టుకుని మళ్ళీ ఎక్కడికి పరిగెత్తాము, మందిరానికే పరిగెత్తాం. కానీ ఏం చేయాలంటే మందిరానికి వెళ్తే అసలు, ఏమండి, కానీ అసలు ఇక్కడ ఏం చేస్తున్నాడు, నీవు నీ తండ్రి అయిన దేవుణ్ణి వెతుకుతూ ఉంటే నీకేం కలగాలంట, నీ రాజ్యము స్థిరపరచబడాలి. ఇక్కడ ఏంటంటే మన జీవితాలు స్థిరపరచబడాలి. మన జీవితాలు స్థిరపరచబడితే మనకేమైనా ప్రార్థన విన్నపాలు ఉంటాయా, ఉండవు. అంటే ఏం చేయట్లేదు, మనం దేవుని యొక్క వచ్చిచున్నాము, దేవుని ప్రేమిస్తున్నాం అంటూ బైబిల్ సంఘాలు పెట్టుకుని ఆదివారం అయితే గుడిలోకి పరిగెత్తున్నాం, ప్రార్థనా మందిరాలు పరిగెత్తున్నాం, కానీ ఏం చేయట్లేదు, మన జీవితాలు స్థిరపడటం లేదు. మన జీవితాలు అసలు దేవుని నమ్ముకునవలసిందే, ఆయన మనలను స్థిరపరుస్తాడని, ఆయన దగ్గర ఆయన్ని నమ్ముకోవాలి. మన జీవితాలను ఆయన ఏం చేస్తాడని, స్థిరపరుస్తాడని. కానీ మన జీవి మనకు ప్రార్థన విన్నపాలు ఉంటున్నాయి అంటే మన జీవితాలు స్థిరపడటం లేదు. ఎందుకు స్థిరపడటం లేదు, మనము నడవలసినటువంటి మార్గములలో మనము నడవటం లేదు. అర్థమవుతుందండి, ఇదే యెహోషాపాతు రాజు. ఇంకా చూసుకుంటే చూడండి, తన ఏలుబడి ఎందు ఏడవ వచనం, తన ఏలుబడి ఎందు 3వ సంవత్సరంన యూదా పట్టణములలో జనులు ధర్మశాస్త్రం బోధించుటకై అతడు పెద్దలైన మందిరంలోని పెద్దలకు అతడు ఏం చెప్పాడండి, మీరు యూదా పట్టణంలోనికి వెళ్ళి మీరు
సువార్తను ప్రకటించండి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ధర్మశాస్త్ర విధులను ప్రకటించండి, దేవుని యొక్క మార్గములను మీరు ప్రజలకు బయలుపరచండి. ఇక్కడికి వెళ్ళి యూదా పట్టణములన్నింటిలోనికి వెళ్ళి మీరు ఏం ప్రకటించాలి? పదాజ్ఞలో ఏవో వాళ్ళకు తోచిన ఏవో చెప్పుకున్నారండి. ఏం పట్టుకెళ్ళారు వాళ్ళు? పట్టుకెళ్ళింది ధర్మశాస్త్ర గ్రంథంను పట్టుకెళ్ళారు. ధర్మశాస్త్ర గ్రంథంలో దేవుడు వారికి ఇచ్చినటువంటి విధులను, ఆజ్ఞలను కైకోవడానికి. యెహెజ్కేలు గ్రంథం 20:25 నేను యెహోవానని వారు తెలుసుకున్నట్లు వారిని విస్మయం నొందింపవలనని అనుకూలము కాని కట్టడలను తాము బ్రతుకుటకు ప్రయోజనకరము కాని విధులను నేను వారికి ఇచ్చి తిని అంటున్నాడు. అంటే ఆ ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడింది? వారు దేవుని కనుగొనడానిక, లేకపోతే వారు దాని వలన ఆయాసపడినట్లుగానా? ఏమంటున్నాడండి 20:25 యెహెజ్కేలు గ్రంథం 20:25 అనుకూలము కాని కట్టడలను తాము బ్రతుకుటకు ప్రయోజనకరము కాని విధులను నేను వారికి ఇచ్చింది. ఎందుకని? నేను యెహోవానని వారు తెలుసుకున్నట్లు వారు విస్మయము నొందవలనని. ఏం నొందవలనండి? అంటే ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడింది? ఎందుకు ఇవ్వబడిందండి? జనులు ఆయాసపడినట్లుగానా, లేకపోతే జనులు ఏం చేయబడినట్లుగా సంతోషించినట్లుగానా? జనులు ఆయాసపడినట్లు, ప్రయాసము కలిగి వారి జీవితాన్ని వెళ్ళబుచ్చినట్లుగా దేవుడు వారికి ఏమి ఇచ్చాడండి? ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు ఈ వచనం ప్రకారం. ఎందుకని ఇచ్చాడండి? నువ్వు ఏమి చెప్పినా మేము చేయగలం. ఆత్మగల దేవుడు ఆత్మలేని ప్రజలు, ఆత్మగల దేవునికి ఆత్మలేని ప్రజలు ఏం సమాధానం చెప్పారండి? ఆ యొక్క సియోను కొండ దగ్గర, నువ్వు ఏమి చెప్పినా మేము చేస్తాం. క్రీస్తుకు పూర్వం పరిశుద్ధాత్ముడు ఉన్నాడా భూమి మీద? అప్పుడప్పుడు వచ్చేసి వెళ్ళిపోయేవాడు అండి, చుట్టాలు వచ్చినట్టుగా వచ్చేసి వెళ్ళిపోయేవాడు, ఉండేవాడు కాదు. అటువంటి వారు ఆత్మగల దేవుడు ఆత్మలేని ప్రజలు ఏం చెప్తున్నారని నువ్వే అటువంటి వారిని విస్మయం నొందింపవలనని, వారు తమ బలమును నమ్ముకొనకూడదని, ఏమండి, లేకపోతే వారి యొక్క శరీరాన్ని వారు నమ్ముకొనకుండునట్లు చేయనట్లుగా వారికి ఇవ్వబడింది ధర్మశాస్త్రం. కానీ ఇక్కడ ఈ రోజున మనం చూస్తే ఏంటంటే, మన ఉద్దేశం ఏంటంటే, యెహోషాపాతు రాజు, ఆ రాజు తన మనసును దేవుణ్ణి వెతకడానికి నిలుపుకోవడం వలన ప్రజలు ఏం చేశారండి? నెమ్మది పొందారు. ఏం పొందారండి? వారు నెమ్మదిని పొందారు. ఈ రోజున మనకు నెమ్మది కావాలి. మన జీవితాలలో నెమ్మది లేదు. మన జీవితాలలో మనకి మన మీద ఏదైనా ఏలుబడి చేయుచున్నది అంటే మనకు కావాల్సింది ఎవరండి? నాయకుడు కావాలి. ఎవరండి? మీరు ఎవరి దగ్గరికైతే వెళుతున్నారో వారి మీద ఉన్నటువంటి అభిషేకం అనే కాడి మీ యొక్క కాళ్ళని ఏం చేయాలి? విరగొట్టాలి. అలా జరగటం లేదు అంటే మీరు సంఘాలను మార్చుకోవాలి, లేకపోతే కాపర్లను మార్చుకోవాలి. ఎందుకంటే కాపర్ మీద ఉన్నటువంటి అభిషేకమే మీ కాడులను విరగొడుతుంది. మీ జీవితాల్లో మీరు మార్పు చేసుకోలేకపోతున్నామో, ఎంతగా మేము ఆ సంఘానికి వెళుతూ ఉన్నా నా భర్తకు త్రాగుడు అలవాటు మారటం లేదు, మా బ్రతుకులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగా ఉంది, మా జీవితాల్లో ఎదుగు బొదుగు లేదు, నా తండ్రి ఎక్కడికే వెళ్ళాడు, నా పినతండ్రి అక్కడికే వెళ్ళాడు, నా ముత్తాత అక్కడికే వెళ్ళాడు, నేను అక్కడికే వెళ్తాను. కుదరదండి. నీవు స్థిరపరచబడాలి అంటే 2 దినవృత్తాంతాల గ్రంథం 20:20 అందట వారు ఉదయమునే లేచి తెక్కువ అరణ్యమునకు పోయి వారు పోచుండగా యెహోషాపాతు నిలబడి, యూదావారులారా, యెరూషలేము కాపురస్తారా, నా మాట వినండి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకోండి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు. మీరు మీ దేవుడైన యెహోవాను నమ్ముకోనండి. నమ్ముకోనలేదా? నమ్ముకున్నాం, మందిరానికి వెళ్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, కానీ స్థిరపడుతున్నారా? లేదు. ఎందుకని? దాని తర్వాత ఉంటుంది చూడండి, ఆయన ప్రవక్తలను నమ్ముకునుడి, అప్పుడు మీరు ఏం చేస్తారండి? వర్ధిల్లుదురు. దేవుని నమ్ముకున్నాం, కానీ ఎవరిని నమ్ముకోలా? ఆయన ప్రవక్తలను నమ్ముకోలా. 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో చూసుకుంటే అక్కడ ఎలీషా అనే ప్రవక్త షున్నయము పట్టణానికి వెళ్తాడండి. అక్కడ గనురాలైన ఒక స్త్రీ అతనిని ఏం చేస్తుందండి? తన ఇంటికి రమ్మని బలవంతము చేస్తుంది, భోజనానికి రమ్మని. అతడు ఆ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు ఎలా ఆవిడ దగ్గర ఏం చేస్తూ ఉంటాడండి? భోజనం చేస్తూ ఉంటాడు. ఆవిడ ఎవరండి? గర్భము లేని స్త్రీ. ఏమంటారు గర్భం రాకపోతే?
వారికి ఏదో పిలు పేరు పెట్టి పిలుస్తారు కదా గుడ్రాలు. ఆవిడెవరండి? గనురాలే. షెక్కు ఆ యొక్క పట్టణంలో ఉన్నటువంటి గనురాలు అయినటువంటి స్త్రీయే. కానీ ఆవిడ ఎవరు? గుడ్రాలు. ఆవిడెవరిని నమ్ముకుంది? ఎలీషా ప్రవక్తను నమ్ముకుంది. ఆ ప్రవక్తను ఏం చేశాడు? ఆవిడ అడగను లేదు, చేయను లేదు. నీవు నా ఎందు ఇంత శ్రద్ధాభక్తులు కనపట్టుటకు కారణమేమి? నేను వచ్చినప్పుడల్లా నీ దగ్గర భోజనం చేస్తున్నాను, నాకు చక్కగా నువ్వు ఆశ్రయమిస్తున్నావు, నాకు చక్కటి భోజనం పెడుతున్నావు, ఏంటి నీకేం కావాలి, నా నుండి నువ్వేం ఆశిస్తున్నావు నాయన అడగ్గా. ఆమె నాకేమీ అవసరం లేదు, నేను నా బంధువుల మధ్యలో కాపురం ఉన్నాను అంటుంది. కానీ వీడుంటూ ఆయన ఎలీషా పనివాడైనటువంటి గెహజీ ఏమన్నాడు ప్రవక్త దగ్గర ఉండే ప్రవక్తను దగ్గర ఉండే పనివాడు ఆమె గుడ్రాలని చెప్తాడు. ఆమె గుడ్రాలు. తన పనివిడే ఎవడు? ముసలివాడు. ఎవడండి? ముసలివాడు. కానీ ఆమె ఎవరిని నమ్ముకుంది? ప్రవక్తను నమ్ముకుంది. కాబట్టి ప్రవక్త ఏమంటాడు, వచ్చే సంవత్సరం ఈ సమయానికి నీ కౌగిట్లో ఎవడుంటాడు? బిడ్డ ఉంటాడంటాడు. ఆవిడ నమ్మలేదు. ఆవిడ నమ్మలేదు. ఎందుకని నమ్మలేదు? మొగుడు చేత పోవతనేమో మోసలోడు. ఏమండి? కానీ ప్రవక్త యొక్క మాట ఏం జరిగింది? నెరవేరింది. అక్కడ మరుసటి ఏడు ఆమె తన బిడ్డకు, మగబిడ్డకు జన్మనిచ్చింది. ఎందుకు జన్మనిచ్చింది? ప్రవక్తను నమ్ముకుంది. ఎవరు నమ్ముకుందండి? ప్రవక్తను నమ్ముకుంది. మరి ఆవిడ జీవితంలో జరిగినటువంటి జీవిత కార్యాలు మన జీవితాల్లో ఎందుకు జరగట్లం లేదు? ఎందుకు? ఏ ఆవిడ మనలాంటి విశ్వాసరాలు కాదా? ఏమండి? కానీ ఆవిడ తన జీవితంలో ఏం చేసుకుంది? తిరగ రాసుకుంది. ఇక నాకు పిల్లలు పుట్టరని ఫిక్స్ అయిపోయింది. కానీ ఒక ప్రవక్తను నమ్ముకోవడం వల్ల ఆమె యొక్క జీవితం ఏం చేయబడింది? ఇప్పుడు తిరగరాయబడింది. ఇంతకాలం ఆవిడకి ఆవిడ చునేమి పట్టణంలో గనురాలే. కానీ ఏముంది? గుడ్రాలు అనే బిరుదు ఉంది. ఇప్పుడు ఆ బిరుదుని ఏం చేసుకుంది? ఒక ప్రవక్తను నమ్ముకోవడం వలన కొట్టివేసుకుంది. ఈ రోజున మీ జీవితాలలో ఏ మార్పు లేదో, ఇల్లు కట్టుకుని లేకపోతున్నారా? వ్యాధి చేత ఏదైనా వ్యాధి చేత బాధపడుతున్నారా? మీ స్థితి ఏదైనా ఈరోజు మీరు కావాల్సింది ఒక ప్రవక్త, అభిషిక్తుడు. ఒక అభిషిక్తుడు ఎవరున్నారు మీ మధ్యలో? వారిని వెతకండి, నిరుత్సాహపడకండి, కృంగిపోకండి. ఈరోజు సహోదరుడా, సహోదరి, నీవు ఏ స్థితిలో ఉన్నా నీవు ఆశ్రయించవలసింది ఒక అభిషిక్తుడిని, ఒక ప్రవక్తను. వెతకండి. నీ పరిస్థితి మారునట్లుగా నీవు వెతుకు. యెషయా 51:1 నీతిని జరిగించుచు దేవుని వెతుకుచుండు వారలారా అంటున్నాడు. నీతిని జరిగించుచు దేవుని వెతుకుచుండు వారలారా అంటున్నాడు. మనకివ్వబడినటువంటి పరిస్థితి ఇదే. ఈరోజు నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నా, పిల్లలను స్కూల్కి పంపించలేకపోతున్నావా, ఫీజులు కట్టుకోవడానికి డబ్బులు లేవా, ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు లేవా, నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నా నీకు కావాల్సింది ఒక ప్రవక్త, ఒక అభిషిక్తుడు. నీ జీవితం తిరగరాయబడ్డానికి, నీ జీవితంలో నువ్వు స్థిరపడడానికి నీవు దేవుణ్ణి నమ్ముకున్నావు సహోదరుడా, సహోదరి. నీవు ఏ విషయం అయితే దేవు ఏ విషయాన్ని ఆశించి నీవు ఈ దేవుని నమ్ముకున్నావో అది నీ జీవితంలో నెరవేరాలి అంటే నీకు ఒక ప్రవక్త, ఒక అభిషిక్తుడు అవసరము. ఈ దినమున మనం వెతుకుదాం మనసులో ఎవడు ప్రవక్త, ఎవడు అభిషిక్తుడు, ఎవరి దగ్గరికి వెళితే నేను నా జీవితం బాగుపడుతుంది. యోబు గ్రంథం 42:7-8 చూసుకుందాం. యెహోవా యోబుతో ఈ మాటలు పలికిన తర్వాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఇలాగూ సెలవిచ్చాను, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు గనుక నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టెళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబు నద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పించవలెను. అప్పుడు నా సేవకుడైన యోబు నీ నిమిత్తం ప్రార్థన చేయును. మీ అవివేకమును బట్టి నేను మిమ్మల్ని శిక్షింపకయున్నట్లు నేను అతనిని మాత్రము అంగీకరించదను. ఏం చేయమంటున్నాడండి?
మీరు నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు ఏం పలకలేదు, నన్ను గుర్చి యుక్తమైన మాటలు పలకలేదు, యేసును గుర్చి యుక్తమైన మాటలు పలకలేదు అంటండి, యెహోవాను గుర్చి యుక్తమైన మాటలు ఎవరు పలకలేదు అంటండి? యోబు యొక్క స్నేహితులు. కాబట్టి ఏమంటున్నాడు, మీద నా కోపము ఏం చేయబడుతుంది, మండుచున్నది. దా మండుచున్నటువంటి కోపాన్ని చల్లార్చాలి అంటే 7 పొట్టెళ్లను 7 ఎడ్లను తీసుకుని మీరు ఎవరి దగ్గరికి వెళ్ళమంటున్నాడు, యోబు దగ్గరికి వెళ్ళండి. అవి తీసుకుని మీరు యోబు దగ్గరికి వెళ్ళండి. అప్పుడు యోబు వాటిని దహన బలిగా అర్పించి మీ నిమిత్తము ప్రార్థన చేయను. మనం ఏం చేస్తున్నాం అంటే ప్రార్థన చేస్తున్నాం, పొద్దున్న లెగితే ఏం చేస్తున్నాం అంటే ప్రార్థన చేస్తున్నానండి. కానీ ఏం చేయట్లా, ప్రార్థనకు ముందేముండాలి, అర్పణము ఉందా? అపొస్తల కార్యాలు 10వ అధ్యాయం 10వ వచనంలో చూసుకుంటే కూడా అక్కడ ఉన్నటువంటి ఆయన ఏమర్పించాడంటే మొట్టమొదట నీ యొక్క ప్రార్థనలు పాటు ఏంటండి, ధర్మకార్యాలు నా ఎదుట స్తూపము కట్టి ఉన్నవి. కాబట్టి ఏమి వచ్చిందండి, జవాబు వచ్చింది. దూత దిగి వచ్చేసేసి ఏం చెప్పింది, నువ్వు ఏ మాటలైతే వినాలనుకుంటున్నావో ఆ మాటలను పలకడానికి పలానా సియోను చర్మకారుని యొద్ద సీమోను పేతురు అనేటువంటి వాడు ఉన్నాడు, వాడిని నువ్వు పిలిపించుకుంటే వాడు నువ్వు ఏ మాటలైతే వినాలో ఆ మాటలు అతడు నీకు తెలియజేస్తాడని దూత దిగి వచ్చి చెప్పింది. కానీ ఆ దూత దిగి రావడానికి గల కారణం ఏంటి, ప్రార్థనలను ధర్మకార్యాలను అక్కడికి దేవుని ఎదుట స్తూపముగా కట్టినా. మనం ప్రార్థన చేస్తున్నాం కానీ అర్పణలు వెళ్ళటం లేదు. ఇక్కడ ఏమేమంటున్నాడు, మీరు నా కోపం మీ మీద రగులు కొనకుండాట్లు మీ నిమిత్తము మీరు 7 ఎడ్లను 7 పొట్టేళ్లను తీసుకుని ఎవరి దగ్గరికి వెళ్ళమంటున్నాడు, యోబు దగ్గరికి వెళ్ళండి. ఆ యోబు మీ నిమిత్తము వాటిని దహన బలిగా అర్పించి మీ నిమిత్తము ప్రార్థన చేయును. అంటే ప్రార్థనకు ముందు ఏం వెళ్ళాలి, అర్పణము వెళ్ళాలి. మన జీవితాలలో మార్పు చేసుకోవాలి అంటే అర్పణము యొక్క అర్పణానికి లేకపోతే నైవేద్యానికి లేకపోతే కానుకలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది సహోదరా సహోదరి. ఏదో కాపరికి లేదన్నో లేకపోతే కాపరికి కాలం వెళ్ళబుచ్చడం అంటే కాలాన్ని వెళ్ళదీయలేకపోతున్నాడనో మీరు జారిపడి ఇవ్వడం కాదు. కానీ నీ జీవితంలో మార్పు చేసుకోవాలి అంటే నువ్వు నీ ప్రార్థనలో అంగీకరింపబడాలి అంటే నీవు ఏం చేయాలి, అతన్ని గణపరచాలి. అతన్ని గణపరిచినట్లుగా ఆయనకి ఏం తీసుకురావాలి, అర్పణమును తీసుకుని రాబద్దుడవై ఉన్నావు సహోదరా సహోదరి. దావీదు కుమారుడైన సొలొమోను తాను దేవుని నుండి జ్ఞాన హృదయము లేక వివేక హృదయము తన జనులను ఏ విధంగా తన దేవుని యొక్క ప్రజలను చక్కగా పరిపాలించడానికి నాకు జ్ఞాన వివేకములు గల హృదయాన్ని ఇమ్మంటే ఇవ్వమని దేవుడు అతనికి ఇవ్వడానికి గల కారణం ఏంటి, 1000 దహన బలు. ఏం చేయడు దేవుడికి, అర్పణము. ఆ అర్పణము సొలొమోనుకి ఏమిచ్చింది, అది సహోదరా సహోదరి. మీరు ప్రార్థించండి అని కనబడినోడికెల్లా ప్రార్థన విజ్ఞాపనములు చెప్పడం కాదు. కానీ నీ దేవుని మార్గములలో నీవు యథార్థముగా నీ దేవుణ్ణి వెతికితే నీ దేవుడు నిన్ను బహుగా హెచ్చించేవాడై ఉన్నాడు. యెహోషాపాత్ రాజు ఏ విధంగా అయితే హెచ్చించబడ్డాడో, యెహోషాపాత్ రాజు దినములలో యుద్ధములు రాలేదో, తన ప్రజలకు ఏ విధంగా అయితే నెమ్మది ఉందో, అదేవిధంగా నీకు నీ కుటుంబానికి నెమ్మది కావాలి అంటే నీవు దేవుణ్ణి వెతకబద్ధుడవై ఉన్నావు, యథార్థముగా ఎతకబడ్డుడవై ఉన్నావు, ఆయన మార్గంలో నడుచుకున్న బుద్ధుడవై ఉన్నావు. కళ్ళు మూసుకోండి, ప్రార్థించి ముగించుకుందాం. పరిశుద్ధుడా, పరమాత్ముడా, పరమశక్తి సంపూర్ణమైన దేవా, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచన కర్త, త్రియేక దేవ, ఆది సంభూతుడా, మహాగణుడా, మహాపరిశుద్ధానికి వందనములు. వేలాది దూతల గాన ప్రతి గానం మీద నిత్యము స్తుతింపబడినటువంటి వాడా, అనువాడవును ఉన్నవాడవునైనటువంటి దేవా, లేని వాడిని ఉన్నవాడిగా పిలిచివాడవైనటువంటి దేవా, రోషం కలిగినటువంటి దేవా తండ్రి, నీ ప్రజల పట్ల నువ్వు ఎంత రోషం కలిగి ఉన్నావో తండ్రి ప్రభా నాయన, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు మాకు బయలుపరిచిన విధానానికి నీకు వందనాలు తండ్రి. ఈ కార్యక్రమంలో ఎక్కడ ఎవరు ఏ పరిస్థితులలో తండ్రి ప్రభా ఏ సమయంలో వీక్షించినప్పటికీ పరమ తండ్రి నీ వాక్యము వెల్లడి అగుడ తోడనే వెలుగు కలుగున సెలవిచ్చున్న రీతిగా పరమ తండ్రి, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డ యొక్క జీవితంలోనికి పరమ తండ్రి ప్రభా వెలుగు ప్రసరించి పరమ తండ్రి వారిలోని చీకటిని తీసివేసినట్లు కృపను దయచేయమని
ఈ కార్యక్రమం వీక్షించేటువంటి ప్రతి ఒక్కరు కూడా పరమతండ్రి వారి జీవితంలో పరమతండ్రి తండ్రి ప్రభు నూతన కార్యములు చేర్చుకుని మీ అందరూ ఆనందించే కృపను ధన్యతను మీరు మాకు నాకు దయచే సకల ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమతండ్రి. ఆమేన్ మరియు ఆమేన్. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు.